షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మీరే డైరెక్ట్ చేసేవాళ్ళు కదా, మీరే డైరెక్ట్ చేసేవాళ్ళు, మీరే యాక్ట్ చేసేవారు. నేను రాసేవాడిని, షార్ట్ ఫిల్మ్స్ అని రాసేవాడిని. డైరెక్ట్ సుభాష్ సెలెక్ట్ చేసేవాడు మా ఫ్రెండ్. సో కొన్ని డైరెక్ట్ చేసేవాడు, నాలుగైదు డైరెక్ట్ చేసాడు. అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ తంత చేసేటప్పుడు దానికి ముందు మూడు నాలుగు చేసేది. ఇప్పుడు మీ డైరెక్టర్ వంశీకృష్ణ గారిది ఇది సెకండ్ మూవీ, మీకు డైరెక్షన్ టచ్ ఉంది కాబట్టి సజెషన్స్ అవి మీరు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా మాట్లాడుకున్న సజెషన్స్ తీసుకుంటూ ఉంటారా? క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు అంటే డిస్కస్ చేసుకుంటాం, అది డిఫరెంట్. సెట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడే మాట్లాడు, సెట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడేలా అయితే మనమే తీసుకోరు. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా డైరెక్ట్ చేసినప్పుడు నాకు ఎవరైనా సెట్ నోట్ డిస్టర్బ్ చేస్తే నాకు అసలు నచ్చదు. సో ఆబ్వియస్లీ ఇజ్రాయల్ కూడా అలాగే ఉంటుంది కదా. సో నాకు ఏదన్నా అంటే ముందు లేదా తర్వాత తప్ప సెట్లో అసలు ఏం మాట్లాడండి, డైరెక్టర్ని ఫాలో అయిపోవడం. సో ఒకవేళ తనకేంటి డైలింగ్ ఎలా చేద్దాం అప్పుడు డిస్కస్ చేస్తా తప్ప అందుకని నేను అసలు వేయలేదు. మీ డైరెక్టర్కి ఇది సెకండ్ మూవీ కదా, సో సెకండ్ మూవీ అయినప్పుడు మీరు ఏ ప్రొడక్షన్తో టూ టైమ్స్ వర్క్ చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం అనుకుంటుంది. అండ్ డైరెక్టర్స్ కూడా ఎవరు ఇప్పుడు దాకా ఈ మూవీతో కూడా ఎవరిని రిపీట్ చేయలేదు. సో ఒకటే ప్రొడక్షన్తో టూ టైమ్స్ చేయడం ఇట్ వాస్ గ్రేట్. యాక్చువల్లీ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు, అంటే ఈ డైరెక్టర్ ఆర్డర్ కూడా వాళ్ళే, అండ్ అందగాడి కూడా వాళ్ళే నెక్స్ట్. సో అంటే ఒక సినిమాని అర్థం చేసుకొని సినిమాకి ఏం కావాలి ఇస్తారు. సో అంత కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు అంటే అండ్ స్క్రిప్ట్ వినిపించడం బాగా నచ్చింది నాకు, ఈ స్క్రిప్ట్ అండ్ అందగాడి స్క్రిప్ట్ కూడా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు నాకు బాగా తెలుసు వాళ్ళు, అండ్ సినిమా కోసం ప్రాణం పెడతారు. అండ్ ఒకవేళ సినిమా అయిన తర్వాత ఒక సీన్ కొంచెం బాగా రాలేదు మళ్ళీ చేద్దాం అంటే ఒక నిమిషం కూడా ఆలోచించరు. దే డూ ఇట్. అంటే సినిమా కోసం అంత పోరాడేటప్పుడు నాకేం, ఐ విల్ హ్యాపీ టు డూ ఇట్ వాళ్ళతో. సో అందుకే అప్పుడు ఈడు రకాడు రకం సక్సెస్ మీట్లో కూడా చెప్పాను వాళ్ళకి బోర్ కొట్టేదాకా నేను వాళ్ళు చేయడానికి ఓకే. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ఈ సినిమా కూడా. అండ్ స్క్రిప్ట్ మీరు వినే టైం ఉంటుంది కదా, వినే టైంలో అంటే స్టార్టింగ్ ఇంకా మీరు సైన్ చేయని టైంలో మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, ఇలా ఉంటే బాగుండొచ్చండి, మేబీ అలా మీరు ఏమైనా అలా మార్చుకొస్తే నాకు సూట్ అవుద్ది, నేను అలా చేస్తాను అని అన్న చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను స్క్రిప్ట్ విన్నాక నాకు అంటే ఫస్ట్ నాకు నచ్చింది అంటే నాకు అందులో ఏమైనా చిన్న చిన్న బెటర్మెంట్ అనిపిస్తే నేను చెప్తా కంపల్సరీ. ఎందుకంటే ఒక రైటర్ తను రాసుకున్న దాని మీద చాలా ప్రేమ ఉంటుంది. సో ఎవరో ఒకరి కోసం వాళ్ళు బలవంతంగా మార్చడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఒకవేళ తనకు కూడా కరెక్ట్ అనిపించి అవి ఫిట్ అవుతాయి అనిపించి తను చేస్తాను అంటే అప్పుడు కూడా చెప్తాను కరెక్ట్ అనిపిస్తేనే, లేదు అంటే ఓకే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు నేను వేరే స్క్రిప్ట్ చేసుకుంటా. బట్ కథ డిస్టర్బ్ అవ్వకూడదు ఇప్పుడు కూడా. నాకు ఏమైనా అనిపించేటే జస్ట్ నా ఒపీనియన్ అంతే, వాళ్ళకు కూడా కరెక్ట్ అనిపిస్తే అప్పుడు దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్, అప్పుడు చూసుకోవచ్చు. అంతే తప్ప ఇది మారిస్తే నేను చేస్తాను ఇప్పుడు చెప్పండి, నేను నచ్చింది అంటే ఫస్ట్ చేస్తా అని చెప్పి అప్పుడు నేను డిస్కషన్ స్టార్ట్ చేస్తాను. సో ఈ ఇన్ని రోజుల్లో ఏ డైరెక్టర్కి రాస్తారును ఇలా అనిపించలేదు స్క్రిప్ట్ పరంలో కానీ ఇక్కడ ఏం అలాంటి కంప్లైంట్స్ అయితే ఏం లేవు కదా? స్క్రిప్ట్ అని నేను ఇప్పుడు కూడా చెప్పను, డిస్కస్ చేస్తాను ఫస్ట్. ఏదైనా ప్రాబ్లం అనిపించింది అంటే డైరెక్టర్ కూడా డిస్కస్ చేస్తాను. ఒకసారి చేసేస్తాను అన్న తర్వాత ఎనీ డేట్స్ డైరెక్టర్స్. సో నాకు ఏదైనా ఒకటి అనిపించింది అంటే చెప్తాను, చెప్పిన తర్వాత డిస్కస్ చేస్తాను. ఒకవేళ డైరెక్టర్ కన్విన్స్ అయితే ఓకే, లేదా నేను కన్విన్స్ అయితే ఓకే. కన్విన్స్ అవ్వకపోతే డైరెక్టర్ నాకు లేదు నాకు ఇదే కావాలి అంటే ఒకటి అని అనేది డైరెక్టర్స్ ఫిల్మ్ అండ్ అవుతాడు. సో అంతే తప్ప ఏదైనా ఉంటే అందుకన్నా ముందే అయితే ముందు ఉంటుంది లేదా తర్వాత తప్ప సినిమా చేసే ప్రాసెస్లో అసలు డిస్టర్బ్ చేయకూడదు. సో ఇప్పుడు చాలామంది చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నారు అనమాట, అంటే రొటీన్గా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఐదర్ అది నార్మల్ స్టోరీ అయినా వాళ్ళ మేనరిజమ్స్లో కానీ లేదా ఏదో ఒక డిజబిలిటీ కానీ డిజార్డర్ని కానీ ప్రజెంట్ చేయడము, సో అలాంటివి రాస్తారని ట్రై చేస్తాడా? బ్లైండ్గా కదా అలా కాకుండా అంటే అంటే ఇంప్రూవైజేషన్ చేసుకొని ఇదే లవర్ బాయ్గా చేస్తున్నారు కదా, దీంట్లో నెక్స్ట్ స్టెప్ అలా ఇంకేమైనా అంటే అదే అండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక ఇంకా భయంకర లవర్ బాయ్గా చేయాలనుకుని దానికోసం కథలు అలా అది కరెక్ట్ కదా నా అంటే నాకు షూట్ అవుతుంది అంటే ఇది చేద్దామని ఫిక్స్ అయ్యే కథలు అనకూడదు, ఎందుకంటే కథ అనేది ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. సో నేను చేద్దామని ఫిక్స్ అయ్యి ఏదో కథ పట్టుకొని ఎవరు వస్తే దాన్ని దీనికి మార్చేసుకొని అలా వాళ్ళు చేసిన స్టోరీ బట్ ఆల్సో అలా కూడా నేను ఎవరు నో కదా వాచో కనగట్ నాకు నా దగ్గరికి ఏ కథ వస్తుందో నాకు తెలియదు. అలాంటప్పుడు నేను ఇలాంటి చేద్దామని ఫిక్స్ అయిపోయి ఎలా ఉంటుంది? సో వచ్చే కథల్లోనే నాకు ఏదైనా బాగా నచ్చి యాక్సెప్ట్ చేస్తే వెళ్ళి పెట్టండి. ఎప్పుడు నెక్స్ట్ ఈ సినిమా చేస్తా, నెక్స్ట్ అలాంటి సినిమా చేస్తా, ఓకే నెక్స్ట్ డిసబిలిటీ చేస్తే బాగుంటుంది సినిమా. సో అలా ఇప్పుడు ఫిక్స్ అయ్యాయి. మామూలుగా ఇంగ్లీష్ మూవీస్ కానీ బయట మూవీస్ కానీ చూస్తుంటారు కదా, వాటిలో ఉన్న క్యారెక్టర్స్ ఇంప్రెస్ అయ్యి మీరు వాటిని చూసి ఇంప్రెస్ అయ్యి ఇలాంటిది నేను చేస్తే బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా? అంటే ఒకటేంటంటే
వరల్డ్ సినిమా అన్నీ చూస్తున్నాను, నాకు అన్నీ బాగా నచ్చాయి. కాకపోతే ఏంటంటే నాకు ఆ సినిమాలో ఎక్కడ అంటే మనకి అంటే మన కల్చర్కి దీనికి మన మైండ్ సెట్స్కి అది అవి సింక్ అవ్వని. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ డబ్బింగ్ చూస్తే ఒకలా ఉంటుంది, దాన్ని తెలుగులో తీస్తే ఇంకోలా ఉంటుంది. సో అది మనకి సింక్ అయ్యేలా చేయడానికి అవి సరిపోవని నా ఉద్దేశం. అంటే దాన్ని మార్చుకోవడానికి దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లో సమ్వే వి లూజ్ ద సోల్ అన్న అవి మళ్ళీ. సో ఎవరైనా అంటే బాగా రాయగలిగి కరెక్ట్గా చేయగలిగితే ఇట్ విల్ బి గ్రేట్, బట్ చూసి ఇలాంటి చేస్తే బాగుంటుంది అనిపించేసరికి వెంటనే థాట్ ఆపేస్తుంది. ఆలోచిస్తూ ఉంటాయి ఎప్పుడైనా, అంటే ఒక ఐడియా తీసుకున్నానే మనం చేసుకోవచ్చు. సో దట్ మైట్ వర్క్అవుట్ సమ్ టైమ్, కానీ సినిమా చేసి ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. మనకి ఇండియన్ లాంగ్వేజ్లో చాలా సినిమాలు ఉన్నాయి, గ్రేట్ ఫిల్మ్స్ కమింగ్ అప్, వాళ్ళు రీమేక్ చేసుకుని డబ్బు చేసుకోవచ్చు కదా, అక్కడ ఇంగ్లీష్ కొరియన్ ఇవన్నీ తీసుకోవడం. సో యూ బిలీవ్ ఇన్ రీమేక్స్? రీమేక్స్ అంటే తప్పే ఉంది. సో అంటే ఇప్పుడు ఒక పంజాబీ ఫిల్మ్ వచ్చింది క్యారియన్ చెప్తా అని, అక్కడ చాలా పెద్ద హిట్. సో ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఆ సినిమా చూసిన వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, నేను చూసి చాలా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ తెలుగు జనాలు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనిపించింది. సో ఈ రీమేడ్ ఇట్ ఈ రకం ఆ రకం రీమేక్ చేసాం, అది సినిమా ఎంజాయ్ చేశారు చూసి సైడ్. సో అంటే ఎండ్ ఆఫ్ ద డే మూవీ అనేది ఇట్స్ ఎంటర్టైన్మెంట్, చూసేటప్పుడు ఎంటర్టైన్ అవ్వాలి. సో అది రీమేక్ అంటే కాకపోతే అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీమేక్స్, అది కరెక్ట్ కదా నా ఫీలింగ్ తప్ప. రైట్స్ కొనుక్కునే చేస్తే ఇట్స్ ఐ బిలీవ్ మామూలుగా అంటారు కదా తెలుగు ఆడియన్స్కి చూపించాలి, తమిళ ఆడియన్స్కి వాళ్ళకి తెలియదు ఈ మూవీ చూపించాలి అని, రియల్గా వర్కౌట్ అవుతుందా? అంటే ఇప్పుడు తెలియదు మూవీ చూపించాలి అంటే 3 డేట్స్ అని ఫిల్మ్ ఉంది. సో శంకర్ గారు దాని తమిళ ఆడియన్స్ అది గొప్ప సినిమా కాబట్టి తమిళ ఆడియన్స్ చూపించాలి అనుకుని ఈ రీమేడ్ ఇట్, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ఎంటర్టైన్మెంట్ అంటే ఇది వీళ్ళు చూపించాలి అంటే ఏదో ఒక గొప్ప పని చేస్తున్నట్టు కాదు, ఇట్స్ ఎంటర్టైన్మెంట్, వీళ్ళు ఎంజాయ్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు కదా. సో ఈ నీడ్ ఎప్పుడైనా సరే సినిమా చేస్తే సక్సెస్ కోసం చేస్తాం.